అల్లర్లలో ఇవాళ రాష్ట్రం అంతా అతలాకుతలమవుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం దాన్ని లాండ్ ఆర్డర్ ప్రాబ్లంగా వారు చూస్తూ ఉన్నారే తప్పితే దాన్ని ఒక రాజకీయ సమస్యగా ఇంతవరకు చూడలేదు. దురదృష్టకరం ఏమంటే మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, ఇతర రాష్ట్రాల విద్యార్థులు, అనేక మంది అక్కడ ఎన్ఐటీలోను ఇతర విద్యాసంస్థల్లో చదువుతూ ఉన్న వాళ్ళు వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ నుంచి తెలిసిన వార్త ఏమంటే అక్కడ తెల్లవారుజామున ఒక భయంకరమైన శబ్దాలు వచ్చి తర్వాత అక్కడ ఒక పెద్ద పొగమంచు వచ్చి ఈ ఎన్ఐటీ హాస్టల్ ఏరియాలో కూడా ఆ పొగంతా కూడా పోవడం వల్ల కొంతమంది విద్యార్థులు కూడా ఆ పొగకు వారందరూ కూడా విధేయ్యారు. తర్వాత వారి ఆరోగ్యం కూడా దెబ్బతినింది. వారు మందులు కావాలని కోరుతూ ఉన్నారు. వాళ్ళకి సక్రమంగా మంచినీళ్ళు దొరకడం లేదు. అదేవిధంగా సరైన ఫుడ్ కూడా అందని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఏమంటే మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంలో ఎందుకో తాత్సార వైఖరి అవలంబిస్తూ ఉంది. కనీసం తెలంగాణ ప్రభుత్వం స్పందించినంతగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత శోచనీయము. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తక్షణమే స్పందించాలి. వారికి ఫుడ్ ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా మందులు పంపడానికి కూడా చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా తక్షణమే ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి వారందరిని కూడా ఇక్కడ క్షేమంగా తీసుకురావడానికి వారి తల్లిదండ్రులు, ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఎంతో మనోవేదన చెందుతూ ఉన్నారు. ఇప్పుడే అనంతపురంలో వాళ్ళ తల్లిదండ్రులతో కూడా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిని ఆదుకోవాలని చెప్పి సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తాను.